స్నిగ్ధ గారి ఆఫీస్కే కదా, నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్, బట్ నేను ఆటోలో వెళ్తాను. వంశీ నీతో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయ్యాడు. మేడం, ఇందులో వంశీగారి సంతకాలు లేవు. నువ్వు సంతకాలు పెట్టాక తరువాత వంశీ సంతకాలు పెడతాడు. సారీ మేడం, ముందు వంశీగారి చేత సంతకాలు పెట్టించి తీసుకురండి. దయచేసి తీసుకోండి. చూడు, నువ్వు ముందు సంతకాలు పెట్టడం వల్ల నీకు ఒరిగేది ఏముందని ఆలోచిస్తున్నావా? మీ అత్తయ్యకు బ్రెయిన్కి సర్జరీ చేయాలి. దానికి 25 లక్షల డబ్బు కావాలి. బ్రెయిన్ సర్జరీ విషయం మీ పెద్ద మామయ్య దగ్గర నువ్వు వీరభద్రం ఇద్దరూ కలిసి దాచారు. అతనికి తెలిస్తే హార్ట్అటాక్ వస్తుంది. సో అతనికి తెలియకుండా సర్జరీ చేయించాలి. కానీ అంత డబ్బు మీ దగ్గర లేదు. ఇరవై గంటల్లో బ్రెయిన్కి సర్జరీ చేయాలి. ప్రస్తుతం మీ అత్తయ్య హాస్పిటల్లో ఉంది. తనని ఎలాగైనా బ్రతికించుకోవాలి. ఆ బాధ్యత నీ మీదుంది. ఈ విషయాలన్నీ నాకు తెలుసు కృష్ణవేణి. సో నువ్వు విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెడితే నేను 25 లక్షల డబ్బిస్తాను. మీ అత్తయ్యను బ్రతికించుకో. నీకు వేరే ఆప్షన్ లేదు. ఇప్పటికైనా సంతకం పెడతావా? మేడం, మీరు అప్పుడు ఇప్పుడు ఏమీ మారలేదు. ఆ రోజు మా మామయ్య దురదృష్టాన్ని, మా మామయ్య కష్టాలని అడ్డుపెట్టుకుని నన్ను డబ్బుతుక్కుని మీ కొడుకు చేత తాళి కట్టించారు. ఈరోజు నా పరిస్థితుల్ని, నా నిస్సహాయతని, మా అత్తయ్య చావు బ్రతుకుల్ని అడ్డుపెట్టుకుని మీ కొడుక్కి విడాకులు ఇవ్వమంటున్నారు. మీ డబ్బుని, మీ దర్పాన్ని, మీ అహంకారాన్ని చూపిస్తున్నారు కదా మేడం. కృష్ణవేణి, అవును మేడం, ఇన్ని రోజుల్లో మీ కొడుక్కి ఒక ఆయాగా నేను అవసరం కాబట్టి
నన్ను కోడలిగా చేసుకున్నారు ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి వెళ్ళిపోమంటున్నారు అంతే కదా మీ ఉద్దేశం నేనేదో నిన్ను చీట్ చేసినట్టు నువ్వేదో మోసపోయినట్టు నోటికొచ్చినట్టల్లా మాట్లాడకు అవసరాన్ని పరిస్థితుల్ని నువ్వు వాడుకున్నావు ఆ రోజు నీకున్న పరిస్థితుల్లో నేను డబ్బు సాయం చేయకపోతే నీ మేనమామ కుటుంబం పరువుపోయి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు అలాంటి సమయంలో నా డబ్బు మీ కుటుంబానికి ప్రాణం పోసింది అంటే నాకంటే ఆ ఒప్పందం వల్ల నువ్వే ఎక్కువ లాభపడ్డావు అంతెందుకు మీ అక్క అలివేణిని తోడికోడలుగా చేయాలని షరతు పెట్టావు దాని ప్రకారం మీ అక్క మా ఇంటి కోడలైంది అలాగే నీకు ఈ రోజు డబ్బు అవసరం ఉంది కాబట్టి నేను నీకు ఈ ఆఫర్ చేస్తున్నాను ఈ డబ్బు ఇవ్వడంలో నా స్వార్థం ఏమీ లేదు కృష్ణవేణి సారీ మేడం ఆ రోజు కృష్ణవేణికి ఈ రోజు కృష్ణవేణికి చాలా తేడా ఉంది మా అత్తేని నిన్ను బ్రతికించుకోగలను అన్న నమ్మకం నాకుంది మేడం ఆలోచించుకో నీకు టైం లేదు ముండిగా వెళితే నష్టపోయేది నువ్వే దేవుడు ఉన్నాడు మేడం నీకు నీ మీద నమ్మకం ఉంది ఆ దేవుడి మీద భరోసా ఉంది అంతకంటే నీకు బోలెడంత ఆత్మాభిమానం ఉంది ఆ ఆత్మాభిమానంతోనే కదా నీ పెళ్లి ఒప్పందం గురించి మీ మేనమావకి చెప్పలేదు సో అదే ఆత్మాభిమానంతో నీ మరిది అరవిందుని గాని నీ మామయ్య సృజన్ చక్రవర్తిని గాని నీ అక్క అలివేణిని గాని అడగకుండా మా ఇంటి డబ్బు ఒక్క పైసా కూడా ఉపయోగించుకోకుండా మీ అత్తయ్యని కాపాడుకో ఆ దేవుడి మీదొట్టు కన్నీళ్ళు అయ్యో పాపం ఇదే శాపం
నాన్నా నేను లక్ష్మిని నాన్నా నాన్నా అమ్మ లక్ష్మి మళ్ళీ వచ్చావా నువ్వు నా ఆత్మ అవుట్ హౌస్ లో తిరుగుతూనే ఉంది నాన్నా అది కాదమ్మా నిన్ను కృష్ణవేణమ్మ కాల్చి బూర్ద చేసింది కదా నీ ఆత్మ ఇంకా ఇక్కడే ఎలా తిరుగుతుంది కృష్ణవేణి నా శరీరాన్ని దహనం చేసింది కానీ పూర్తిగా దహనం అయ్యిందో లేదో నని తెలుసుకోకుండా మొగుడు వంశీ కోసం కృష్ణవేణి హాస్పిటల్ కు వెళ్ళింది ఆ తర్వాత నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయావు అప్పుడు వర్షం కురిసింది పూర్తిగా దహనం అవ్వకుండానే ఆగిపోయింది అందుకే నా ఆత్మ ఇంకా ఇక్కడే ఉంది నాన్నా చూడమ్మా నువ్వు మళ్ళీ వచ్చి ఈ జమీందార్ ఫ్యామిలీని ఏం చేయాలనుకుంటున్నావు తల్లి చెప్పను చేసి చూపిస్తాను అమ్మ లక్ష్మి ఇప్పటికే ఆ జమీందార్ ఫ్యామిలీని నువ్వు బాగా ఇబ్బంది పెట్టావు తల్లి వంశీ బాబుని రత్నబాబు గారితోనే చంపించాలని చూశావు చాలా కష్టాలు పడి వంశీ బాబుని కృష్ణవేణమ్మ కాపాడుకుంది ఇంకా చాలమ్మా ఆ జమీందార్ ఫ్యామిలీని ఇంకా వదిలేయి తల్లి వదలన్నన్నా ఆ రత్నప్రభ నా ప్రేమను చంపేసింది వంశీ నావాడు నేను ప్రేమించాను ఇంటి పనివాడి కూతురు జమీందారి కొడుకుని ప్రేమించకూడదా ఆ ప్రేమించే హక్కు ఉంది నాన్నా అమ్మ లక్ష్మి ఆ కృష్ణవేణమ్మకి వంశీ బాబుకి మధ్యన గొడవ జరిగి పాపం అవుట్ హౌస్ లో ఒంటరిగా ఉంటుంది ఈ కష్టం చాలక మళ్ళీ నువ్వు కూడా కష్టపెడతావా వద్దమ్మా వద్దు ఆ కృష్ణవేణిని వదిలిపెట్టను జమీందారి ఫ్యామిలీని వదిలిపెట్టను అమ్మ లక్ష్మి ఏం చేస్తానో ఎలా చేస్తానో నా పగ ఎలా తీర్చుకుంటానో చూడు నానా చూడు స్వామి కేదారేశ్వర వ్రతం చేస్తున్నా నాకు నా భర్త దూరం కాకుండా చూసే భారం నీదే తండ్రి ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం ఓం గణానాం త్వా గణపతి గుం హవామహే కవిం కవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం కృష్ణవేణి నీ భర్త నీకు దగ్గర అవడం కోసం కేదారేశ్వర వ్రతం చేస్తున్నావా ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అయం ముహో నువ్వు ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా వంశీని నా నుంచి కాపాడుకోలేవు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం వంశీకి నీకు విడాకులు నాకు వంశీకి పెళ్ళి లక్ష్మీపతే తే అంఘ్రియుగం స్మరామి లాభస్తేషాం జయస్తేషాం ఒక దెయ్యానికి నిశ్చితార్థం పెళ్లి శోభనం జరగబోతున్నాయి
చివరీ రోజు ఎలాగైనా కొంత అమౌంట్ దొరికినా ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. అత్తయ్య ఆపరేషన్ జరిగి తను క్షేమంగా ఉండాలి స్వామి. నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, వంశీకి నాకు పెళ్ళంట. అత్తింటి ఆదరణ లేని నువ్వు ఏం చేస్తావు, ఎక్కడి నుంచి తెస్తావమ్మా? చిన్నమామయ్య మీరేమి టెన్షన్ పడకండి, మనసుంటే మార్గం ఉంటుంది సరేనా? అలాగేనమ్మా, ఉంటాను. వీరభద్రం అన్నయ్య. ఏంటన్నయ్య? ఏంట్రా, డాక్టర్స్ ఏం చెప్పరేంటి? చెక్ చేస్తున్నారు కదన్నయ్య, చెప్తారు. మీరేం కంగారు పడకండి. రుద్రుడి జననం ఖాయమైందా గురుదేవా? కొండవేటి శవపేటికను తెరవండి. అలాగే గురుదేవా. చుట్టిన వస్త్ర పీడికలను తీసేయండి. అలాగే గురుదేవా. లోకో విధిర్విజీవస్య జన్మ మృత్యుం జరాధికం దేశాయ మధ్యే స్థివిర్యాస్తి దద్రం రంగేత్ నాటకం. ఓ
పాదాగమనం భ్రమ విభ్రమణం జీవన చక్రం ఆ ముఖ కవచాన్ని కూడా తొలగించండి కేళీ విలసన్ మాయాజీవ మధ్యే రంగం నటసంతులనం అరహర మహాదేవ శంభో శంకర నా కొడుకు మీద నిజంగా నీకు ఇష్టం ఉంటే వాడి ఆనందం కోసమైనా నువ్వు సంతకం పెట్టాలి.